రాష్ట్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలు వడగళ్లపై మంత్రి హరీష్ రావు స్పందించారు తీవ్రమైన వడగలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పది లక్షల నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు పోలీసులను కుక్కల్లా తొత్తుల్లా వాడుకుంటూ ప్రతిపక్షాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులపై దాడి కేసులో చెంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న షర్మిల బెయిల్పై విడుదలయ్యారు అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో కడపలో బెట్టింగులు జోరందుకున్నాయి కొందరు అరెస్ట్ అవుతారని మరికొందరు అవినాష్ అరెస్టు కారంటూ బెట్టింగులు వేస్తుండడం చర్చానీశమైంది నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గిరిజన మహిళా మేయర్ అయిన తనని ఘోరంగా అవమానించారని మేయర్ శ్రవంత్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కౌన్సిల్ సమావేశంలో గిరిజన మహిళా మేయర్ని అయినా తనను ఎంతో తీవ్రంగా అవమానించారని ఆరోపించారు కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు డిఎల్జీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా ప్రదానం చేశారు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు లోకేష్ దిష్టిబొమ్మలను వైకాపా నేతలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది సీఎం జగన్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు తెదేపా కార్యకర్తలు ప్రయత్నించారు వారిని పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీధి రౌడీలా ప్రవర్తించారంటూ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు దళితులపైన ఎంత కర్కశంగా దాడులు చేస్తున్నాడో చూస్తున్నామని చెప్పారు చంద్రబాబు లోకేష్ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వబోమని హెచ్చరించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూపురం ఎంపీ గోరెట్ల మాధవ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతకు మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో పెను ప్రమాదం తప్పింది మంగళవారం సాయంత్రం నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది ఈ గాలులకు హుస్సేన్ సాగర్లోని ఒక బోటు అదుపు తప్పింది వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ బోటు క్లబ్ సిబ్బంది స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటకుల బోటును తీరానికి చేర్చారు పిడుగుపాటుతో ఎద్దు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని కుసుమ సముద్రం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పరిధిలోని కుసుమ సముద్రం గ్రామానికి చెందిన వెంకటయ్య అనే రైతు పొలం దగ్గర రోజులాగే పశువులను కట్టేసి రాగా రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి ఎద్దు మృతి చెందింది మత్స్యకారులకు బాసిట కార్యక్రమంపై బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ రెండు నెలల వేట నిషేధ సమయంలో వైసీపీలో ఉన్న మత్స్యకారులకు మాత్రమే పదివేల వృత్తి అందుతుందని అసలైన మత్స్యకారులకు పదివేల పదివేలు అందటం లేదని అర్హులైన ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా అందాలని డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ సమీపంలో గల న్యూ బ్రిలియంట్ హైస్కూల్ పాఠశాలలో వార్షికోత్సవాన్ని డైరెక్టర్ సుశీల హనుమంత్ ముదిరాజు నిర్వహించారు స్కూల్ డైరెక్టర్ సుశీల హనుమంతును ప్రిన్సిపల్ ఆంటోనీ శాలువాలతో సత్కరించారు మెట్వల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వెల్లుళ్ళలో వెళ్లే రహదారిలో ప్రజలకు వాహనదారులకు రోడ్డుపై వెళ్లడానికి ఇబ్బంది కలుగుతున్నందున రోడ్డుపై పేరుకుపోయినటువంటి మట్టిని తొలగించి రోడ్డును వెడల్పు చేయించడం జరిగింది పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం లభించింది ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ కలెక్టర్ అరుణ్ బాబు మరియు ప్రభుత్వ యంత్రాంగం స్వాగతం పలికారు తరువాత ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురం జిల్లా సింగడమల నియోజకవర్గం నార్పలలో నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు